वेलकम टू स्केल अप्स वर्ल्ड ईरोजु मा गार्डन लो उन्ना ग्रेप्स नी हार्वेस्ट चेसुकुन्नाम चूसारु कदा मेमु किंद पेट्टामु आ चेट्टु बागा पाकिंदी अंटे मुंदु टेरेस गार्डन लो उंदी अदी पेरगडं लेदनेसी किंद पेट्टामु अदी मंचिगा बागा पाकेसिंदी पाकि दानिकि कायलु वच्चिंदी अभी कलर वच्चिने ब्लैक कलर ब्लैक ग्रेप्स इवी चूसर कदा इवी कवर कट्टेमो एंदुकंटे पक्षुलु तिनेस्तुन्नायि मोत्तम एमी उंचडं लेदु अंदुवल्ल कोन्नि माकु अंदिनंत वरकु कवर कट्टां पैन उन्नायि मात्रं वदिलेसां पक्षुलकनि चूसर कदा इवी कट् चेसामु इंका पैन उन्न इंको गुत्तु उंदि कदा दान्नि उंचेसां इंका रेंडु मूडु कायलु अवि कोंचें कलर रावालि अंत डार्क रालेदु अंदुवल्ल कवर पेट्टेसाम मल्ली तर्वात ओक 2-3 डेस तर्वात कट चेसुकोवच्चनि चूसारु कदा ओकसारि चूडंडि एन्नि कायलु वच्चायो इवन्नी किंद मन चेतिकि मनं नडुस्तुंटे चेतिकि अंदुतायि अंत किंद उन्नायि इवन्नी ई चेतिकि अंदिनंत वरकु मा कोद्दि कोन्नि वाटिकि कवर पेट्टामु इंका कोंचेम हैट लो उन्नायि मात्रं अलागे उंचेसाम अवि पक्षुलु तिंटुन्नायि చాలా హైట్ లో ఉన్నాయి అవన్నీ వదిలేసాం చూసారు కదా మరలా చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయ్యింది పోత పిందులు స్టార్ట్ అయ్యింది చూడండి అవి ఒక కాప్ అయిపోతుంది కదా ఇంకో కాప్ స్టార్ట్ అవుతుంది వెంటనే చూడండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి వీటి కూడా కవర్ పెట్టాము చూడండి కలర్ వచ్చింది ఇంకా కొద్దిగా రావాలి అందువల్ల వాటిని అలాగే ఉంచేసాము చూడండి ఇది ఇందాక ఒక రోజు ఫస్ట్ రోజు కట్ చేసి ముందు కట్ చేసాం కదా ఒక గుత్తు అలాగే ఉంచేసాం కదా ఇది కూడా కొన్ని కలర్లు వచ్చాయి 2-3 కాయలు అలా కలర్ రాలేదని వదిలేసాం కదా అవి కలర్ వచ్చాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఒకటి రాలేదు గానీ ఇంకా సరే అనేసి తీసేస్తున్నాం కట్ చేసేస్తున్నాం చూడండి ఇవి లోపల సీడ్స్ ఉన్నాయి రౌండ్ గ్రేప్స్ ఇవి లోపల సీడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా టేస్టీ ఉన్నాయి మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కదా ఏ విధమైన మందులు గాని అలాంటివి ఏమీ లేకుండా మనం మామూలుగా పశువుల ఎరువుతోనే మనం అలాగే అరటికాయలు బెల్లం కలిపిన లిక్విడ్ అలాంటివి ఇస్తాను అలాగే అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ ఇవి తప్ప నేను ఏమీ ఇవ్వను అందువల్ల మనం ఆర్గానిక్ గా పండించుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది దీనికి ఏ విధమైన పెస్ట్ గాని అలాంటి పురుగులు అలాంటివి ఏమీ రాలేదు ఆకులు గాని అలాంటివి చాలా హెల్తీగా ఉంది చెట్టు అంటే వీటికి కూడా కొన్ని కొన్ని తినేస్తాయి పక్షులు అలాగే మన వర్షాలకు కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి బ్లాక్ కలర్ లో అవుతుంది మచ్చల మచ్చలగా అలా మంచిగా ఉన్న వరకు కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాం మనకి పక్షులు తినగా మిగిలినంత వరకు చూసారు కదా ఎంత బాగా వచ్చినయో ఇది మేము కింద పెట్టడం వల్ల చాలా మంచిగా పాకింది ఈ విధంగా కాయలు మనం తినడానికి యూస్ అవుతుంది చూసారు కదా మా ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో ఉన్న గ్రేప్స్ మొక్కకి వచ్చిన ద్రాక్ష పండ్లు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్